నర్మదే హర్ మిత్రులారా, నేను మిసాదక్ మహేష్, తాంత్రిక పాఠశాల. ఇవాళ నర్మదా మాత పరిక్రమ 28వ రోజు. మనము ఆవిధా నుంచి ఒక 5 కిలోమీటర్ల ముందుకు వచ్చేసి లడ్వద్ మహాదేవ్ అని చెప్పేసి అని, జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి అని అక్కడ స్టేడే చేసినాము. అయితే నైట్ మేము జగదీష్ మది వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అని అప్పటికే ఇక్కడ 5 అయ్యింది. ఇంకా 3 కిలోమీటర్ల కదా ముందున్నది, ఇక్కడ ఆగిపోదాం, సవ్యంగా మంచిగా వసతులు ఉన్నది కదా అని చెప్పేసి అని అంటే ఆగిపోయినాం. అక్కడ కామనాథ్ మహాదేవుడు సిద్ధి మందిన లింగం అన్నట్టు, ఇది చాలా బాగుంది. అలంకారం కూడా బాగా అనిపిస్తే చిన్న షార్ట్ చేసినాను నేను, చాలా మంచిగా అనిపించేసింది. ఇప్పుడు సమయం వచ్చేసి 6:30 అవుతుంది, ఇంకా బయలుదేరినాం మేము, ముందరికి వెళ్తున్నాము. ఇంకా విషయాలు మీకు తెలిసి ఎట్లాంటి అనుభవాలు వస్తాయనేది మీతో నేను పంచుకుంటూ ఉంటాను మిత్రులారా. మనం జగదీష్ మడి చేరుకున్నాము. వైట్ బట్టలతోటి తలపాగతోటి ఉన్నాడు చూడండి, ఆయననే జగదీష్ బాపు. ఇవాళ లా పంచమి అని చెప్పేసి అని పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ నర్మదా మాత ఒడ్డున. మనము చూపిద్దాం, ఒక్క చిన్న చిన్నగా పెట్టుకొని ఇంకనే అట్లా ఇట్లా అంటుంటారు. ఈ మాతలు చూడండి ఎంత బాగా అసలు పెట్టుకున్నారు సింధూరం అని చెప్పేసి అని అంటే, పూజలు ఇదో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవంతా లా పంచమి పూజలు, ఎంత మంచి బ్రహ్మాండంగా సింధూరం పెట్టుకున్నారు చూడండి అమ్మవారు. పంచజ్యోతులతోటి కుండ భలే ఉంది చూడండి పూజ కోసం. నర్మదామాత ఒడ్డున వచ్చేసి నమస్కారం చేసుకున్నాము. ఇదంతా ఇవాళ బ్రహ్మాండమైన పూజలు ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. చెరగడలతో లా పంచమి అని చెప్పేసి అని అలా విశేషంగా చేసుకుంటున్నారు. బాగా ఉన్నారు భక్తులు, చాలా మంచిగా చేసుకుంటున్నారు. అలంకారాలు చూడండి అమ్మవారికి ఎంత బాగా చేశారు. పూజ తర్వాత ఇట్లా భర్త దగ్గర ఆశీర్వాదం వచ్చిన భక్తులకి వీళ్ళు ఇట్లా ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. యాపిల్ అరటి పండ్ల తోటి విసర్జ చేస్తున్నారు. ఇది 24 గంటలు రామనామస్మరణ చేస్తూనే ఉంటారు. మందిరం బంద్ చేసి ఉంది, లేకపోతే దర్శనం సరిగ్గా చేసేవాడిని సీతారాములు. ఇదేమో నర్మదా మాత మందిరం. 24 గంటలు నామస్మరణ చేస్తూ ఉంటారు రామనామస్మరణ, అఖండ దమి అంటారు వీళ్ళు. ఇక్కడ సెక్షన్ వైజ్గా 24 గంటలు రామనామస్మరణ చేస్తూనే ఉంటారు. ఇది మహత్తరమైన కార్యం. ఇది ఎంత బాగంటే అంత బాగా ఫ్రీక్వెన్సీ ఇస్తుంది అన్నట్టు. వీడికి వస్తేనే ఒక రకమైన అనుభూతికి చెందుకోగలుగుతారు మనుషులు. ఇది సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు చేయడానికి మనగూడంగా ఉండాలన్నట్టు. శ్రీరామ్ జయ రామ్, జయ జయరామ్.